हाई फ्रेंड्स वेलकम टू विक्रम विहारी चैनल फ्रेंड्स इप्पुडु मनं प्रेजेंट तीयबोये वीडियो वच्चेसरिकी गुंटूर जिल्ला पक्कने उन्न पेदकाकानीलो इप्पुडु मनं वीडियो तीयबोतुन्नामु सो ई रोज वीडियो वच्चेसरिकी आल्रेडी थंबनेल मीद चूसुंटारु कदा पोसानी कृष्णमुरली गारु तेलुसु कदा राजा मन राजा तेलुसु कदा माटकु ముందు ఒక రాజా మాటకు వెనక ఒక రాజా ఇప్పుడు రాజా అనే పదం ఊత పదంగా వస్తా ఉంటుంది సినిమాలో కూడా సో పవర్ సినిమాలో చూసినట్లయితే మీకు బాగా అర్థమైంది ఆ రాజా పదం ఎంత బాగా ఫేమస్ సో అలాంటి ఆయన విల్లే మనం ఈ రోజు వీడియో తీయబోతున్నాం ఆయన పుట్టింది అక్కడో కాదు 1958 గుంటూరు పక్కన ఉన్న పెద్దకాకానిలోనే పోసాని కృష్ణమురళి గారు పుట్టింది ఆయనే కాదు బోయపాటి శ్రీను గారు అంటే ఇంకా కొంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా చుట్టాలంట మొత్తం కూడా పెద్దకాకానిలోనే ఆయన చదివింది కూడా ఎక్కడంటే దానికి రోడ్ అవతల ఆపోజిట్లో ఏంటంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది చూసారా అక్కడ ఆయన చదువుకుంది ఆ ఆపోజిట్లోనే ఒక చిన్న పెంకుటిల్లో ఆయన పుట్టారు ఆ పెంకుటిల్లు ఇప్పుడు మనం వీడియో తీయబోతున్నాము సో ఇల్లు చాలా బాగుంది ఇంకా అక్కడ వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి ఆయన సరదాగా చిన్నప్పుడు చదువుకుంది ఆడుకుంది ఇలా ప్రతి ఒక్కటి అందులోనూ ఆయన ఏంటంటే సినిమాలోకి ఎలా వచ్చారంటే చదువు అయిపోయిన తర్వాత ఆయన ఒక రచయితగా వచ్చారనమాట డైరెక్ట్గా యాక్టర్ కాదు రచయిత ఆయన ఒక ప్రొడ్యూసర్గా చేశారు ఆపరేషన్ దుర్యోధన శ్రీకాంత్ సినిమా తెలుసు కదా దానికి దర్శకత్వం వహించారు ఇంకా చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు మాటలు రాశారు ఆయన గురించి చెప్పుకుంటే చాలా ఉంది ఇప్పుడు ఆయన ఇల్లు ఎలా ఉంది పెదకాకనిలో ఆయన పుట్టింది పెరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు నిదానంగా వెళ్ళి అన్నీ కూడా ఈ వీడియో ఒక్కొక్కటి మొత్తం చూపిస్తాను మీకు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ పోసన కృష్ణమురళి ఆయన పుట్టిన ఇల్లు ఇక్కడ కాదు అక్కడ ఆ ట్యాంక్ దగ్గర ఆ ట్యాంక్ ఇక్కడ మరి ఈ ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉంటున్నారు మరి వాళ్ళ అక్కయ్య గారా పుట్టిన ఇల్లు అయితే ఆ ట్యాంక్ ఇక్కడ ఎట్లా ఉంటది రేగుల షెడ్డా లేకపోతే పెంగుటిల్లాసాని కృష్ణమురళి గారి ఇల్లు మరి ఆయన ఫోటోస్ అయితే చూడాలంటే ఇంట్లో మరి అడుగురా బండి పక్కన పెట్టరా చెప్తారా పోసాని కృష్ణమురళి గారి ఇల్లు అదే వాళ్ళు చుట్టాలని చెప్పారు మీరు ఇల్లు అక్కడ చూద్దామని అద్దెకిచ్చారా సరే ఏదైనా ఇల్లు చూద్దాం ఒకసారి ఫొటోస్ కానీ ఏమన్నా ఆయన ఎక్కడ ఇక్కడ దగ్గరేనా వేణుగోపాల్ కెమెరా ఇప్పుడు ఆయన రారా అయితే ఎక్కడికి అప్పుడప్పుడు కూడా నేను అవసరమైతే వస్తారు అది గాయస్ మొత్తం కూడా చూసా కదా అది వాళ్ళ అక్క ఇల్లు సో ఎన్ని ఫోటోస్ అడిగినా కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అనమాట అంటే చూపించట్లేదు లేవని చెప్తారు ఇక ఇవన్నీ పెంగుటిల్లే ఇవన్నీ ఆయన చిన్నప్పుడు సరదాగా తిరిగి ఆడుకున్న ప్లేస్లే సో ఆయన పుట్టిన ఇంటికాడికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు లేట్ చేయకుండా ఇవన్నీ కాదు రెండు మళ్ళీ ఉంది వేణుగోపాల్ స్వామి గుడి పక్కనని చెప్పారు సో ఎలాగైనా ఆయన ఇల్లు చూపిస్తారు ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే రోడ్డు పక్కనే ఉంటుంది అనుకో చాలా స్థలాలు ఉన్నాయని చెప్తున్నారు ఏంటంటే 3-4 ఇల్లు ఉన్నాయి 3-4 స్థలాలు ఉన్నాయి దాంట్లో ఏదో ఏం చెప్తావు అంటున్నారు అదే అనుకోండి తిప్పు అదేగా ఇంకా అయితే వేణుగోపాల స్వామి గుడి పక్కన అని చెప్పారు ఎడకాలని చెప్పారు అది కాదు అడగా
కోసాని కృష్ణమూర్తి గారి ఇల్లు అక్కడ సందులో ఆ సందులోనా పెంగిడిలా ఆ సరే ఇది ఎవరు పట్టినా కానీ చెప్తున్నారు ఇక్కడ పెదకాకాడిలోనే ఇదిగోండి ఈ సందు అంట ఈ సందులో కలిసి వెళ్ళిపోవచ్చు వెనకాలే పెంగిటిల్లు ఇదిగో ఇదంతా కూడా గుడి వేణుగోపాల స్వామి గుడి ఇదంతా కూడా పెడాపు ఇదే ఇల్లు ఓకే సో చూసారుగా ఇదే వేణుగోపాల స్వామి గుడి అనమాట ఈ గుడి వెనకాల హైవే పక్కనే ఉంటుంది సో ఇంకట్లా వస్తే మనం మొత్తం కూడా చూసుకోవచ్చు ఆయన సంబంధించింది ఇదిగోండి పక్కనే ఇదంతా కూడా గుడి అదిగోండి ఇల్లు మొత్తం బ్లూ పట్ట కప్పి సో చాలా అంటే చాలా విశాలంగా ఉంది అండి చాలా పెద్దది గాయస్ ఇల్లు నిజంగా చాలా ఆస్తులు ఉన్నాయి అంటే వెనక కూడా ఏంటంటే మూడు నాలుగు స్థలాలు మూడు నాలుగు ఇల్లు ఉన్నాయంట ఇక్కడే పెదకాకాణిలో హైవేలో ఇదిగోండి గుడి ఇదంతా ఇంకా మామూలు ఖాళీ ప్లేస్ పెంగుటిల్లు అని చెప్పారు కదా సో ఇదే పెంగుటిల్లు ఇదిగోండి ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి ఇల్లు ఉన్నాయి చాలా ఉన్నాయి మొత్తం కూడా ఇది మెయిన్ ఇల్లే మనం ఇప్పుడు తీయాలన్నమాట ఇదిగోండి పక్కన సైడ్కి కానీ అద్దె కొంటున్నారని చెప్పారు సో ఇదే ఇల్లు మొత్తానికి విడివిగా ఉంటాయి వెనక ఉంది కదా మొత్తం తీసుకోవాలి మీరు వెనక కూడా ఉందమ్మా ఓకే గాయస్ మొత్తానికైతే మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళబోతున్నాము నిజంగా చాలా అంటే చాలా మనకి లక్ కుదిరింది ఎందుకంటే ఇంట్లోకి సామాన్యంగా ఎవరు కూడా ఎలా చేయరు అలాంటిది మనం ఇల్లు మొత్తం కూడా ఇప్పుడు వీడియో తీయబోతున్నాము మెయిన్ లోపల ఇంటి లోపల ఎట్లా ఉందో చూడండి ఇదే ఇంట్లో గాయస్ కృష్ణమురళి గారు చాలా సంవత్సరాలు ఇక్కడే ఉన్నారనమాట ఇదే ఇంట్లో ఇంకా ఏంటంటే ఇక్కడి నుంచే కాలేజీకి వెళ్ళేవాళ్ళు డైలీ ఇక్కడి నుంచే తర్వాత సినిమాల్లోకి అవకాశం కూడా వచ్చింది ఈ ఇల్లు అంత కలిసి వచ్చింది ఆయనకి తర్వాత దీని ద్వారా ఇక్కడ వేరే కూడా కొనడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఆయన సినిమాలు 100కి పైగా నటించారు ఇంకా ఏంటంటే ఆ 100 సినిమాల్లో రచయితగా పనిచేశారు రకరకాల వాటిల్లో ఇంకా 2009లో ఇక్కడ ఇదే ఇంట్లో ఉండి చిలకలూరిపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం తరఫున పోటీ చేశారు కూడా ఆయన కానీ అప్పుడు ఓడిపోయారు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సినిమాలు తెలుసుగా చాలా సినిమాలు చేశారు అని వచ్చేసరికి దాంట్లో కొన్ని సినిమాలు చెప్తాను బంగారు బుల్లోడు ఒరే బుజ్జిగా అనే సినిమా ఇంకోటి ఏంటంటే పవర్ సినిమాలో రజా నేను లోకల్ సినిమా చాలా బాగా ఆడింది అదైతే ఇంకా ఉంగరాల రాంబాబు సుప్రీం కృష్ణాష్టమి ఇలాంటి చాలా సినిమాల్లో ఆయన అయితే చేశారు ఇంకేందంటే ఇప్పుడు అక్కడి నుంచి ఏంటంటే తర్వాత మళ్ళీ ఇప్పుడు కొన్ని పొలిటీషియన్స్ రాజకీయాలన్నీ అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పుకుంటూ ఉన్నారు కదా సో మళ్ళీ ఆ ఫీల్డ్లో ఉన్నారు ఇంకా ఇల్లు బయట అయితే ఇలా ఉంది గాయస్ మొత్తం కూడా ఇది కృష్ణమురళి గారు పుట్టింది పక్కది కూడా సేమ్ ఒకటే ఇల్లు అంతా కూడా కొంచెం పెద్ద ఇల్లు మధ్యలో గోడ కట్టి రెంట్కి అట్లా ఇచ్చేశారనమాట అందుకని కొంచెం ఇల్లాలా కనబడుతుంది ఈ గోడ లేకపోతే మీకు అదిగోండి ఆ బాత్రూముల దగ్గర నుంచి ఇక్కడ దాకా మొత్తం కూడా ఒక పెద్ద పెంకుటి ఇల్లు అనమాట సో బయటికి రాగానే చూడండి బయట పక్క ప్లేస్ మొత్తం ఎట్లా ఉంటుందో సో చాలా అంటే చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకైతే ఈ వీడియో చాలామందికి చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఇంకా హోమ్ టూర్లు చాలా కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే గంట సింబల్ కూడా కొట్టండి ఎందుకంటే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఆ గంట కొట్టాల్సిందే ఓకే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుందో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ